హాయ్ సార్, మీ పేరు? నా పేరు పవన్ అండి. మీరు బిగ్ బాస్ చూస్తారా? చూస్తున్నాను. మీ ఫేవరెట్ ఎవరు? నా ఫేవరెట్ అయితే నబీల్. ఆయన గేమ్ ఎలా ఉంది? సో ఆయన గేమ్ మనం చెప్పనక్కర్లేదు, డైరెక్ట్ మెగా చీఫ్ అయిపోయాడు. సో చాలా బాగా ఆడుతున్నాడు. స్లో స్టడీ విన్ ద రేస్ అన్నట్టు. సో కంటెస్టెంట్స్ అందరికీ స్ట్రాంగ్ కంటెంటర్ ఎవరు అంటే నబీల్ చాలా బాగా ఆడుతున్నాడు. వైల్డ్ కార్డ్ ఎంట్రీ తర్వాత గేమ్ షో ఎలా ఉంది మొత్తం? సో వైల్డ్ కార్డ్ ఎంట్రీ తర్వాత అయితే అన్ని సీజన్స్ వాళ్ళు ఉన్నారు కాబట్టి, సో అన్ని సీజన్స్లో ఉన్నటువంటి ఏదైతే మస్తీ మజా అన్నీ కూడా కంపల్సరీ వాళ్ళ ఎంట్రీ తర్వాత అన్నీ కనిపిస్తుంది అనమాట. సో అంతకు దానికంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీ దానికంటే ముందు ఏంటంటే చాలా బజ్ ఏదైతే ఉందో పీక్స్ వరకు రాకుండా సో చప్ప చప్పగా నడిచేది అనమాట. సో వీళ్ళందరూ వచ్చిన తర్వాత బిగ్ బాస్ సీజన్ 8 బజ్ ఏదైతే ఎంటర్టైన్మెంట్ అన్లిమిటెడ్ అనే ట్యాగ్ లైన్ పెట్టుకున్నారు. సో అదంతా అయితే ఫుల్ఫిల్ అయితే చేశారు నాగార్జున గారు. హరితేజ గేమ్ షో ఎలా? హరితేజ చెప్పనవసరం లేదు, హరికథలు చెప్పుకుంటా గేమ్ అయితే చాలా బాగా ఆడుతుంది. ఎందుకంటే ఆమెకి సీజన్ 1లో ఆడినటువంటి ఎక్స్పీరియన్స్ అంతా కూడా ఆమె వాడుకొని, సో ఆమె గేమ్ గురించి చెప్పనవసరం లేదు. సీజన్ 1లో ఏ విధంగా అయితే ఆడుతుంది ఇప్పుడు కూడా అలానే ఆడుతున్నారా? అదే సేమ్ స్ట్రాటజీ వాడుతున్నారు. సో టాప్ 5లో ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి హరితేజ. టేస్టీ తేజ గేమ్ షో ఎలా ఉంది? సో టేస్టీ తేజ కాదు, మన నాటీ తేజ అనమాట. రావడమే బిగ్ బాస్ ప్రాపర్టీ, రావడమే బిగ్ బాస్ ప్రాపర్టీ డ్యామేజ్ చేశాడు. అది దానిపైన పడి మొత్తం ప్రాపర్టీ అంతా డ్యామేజ్ చేశాడు. సో కామెడీ పరంగా ఫుడ్ పరంగా చూస్తే టేస్టీ తేజ అయితే బాగా ఏదైతే మనకి కావాల్సిన ఎంటర్టైన్మెంట్ ఏదైతే కామెడీ పరంగా ఏదైతే మిస్ అవుతున్నామో అదైతే కవర్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి టేజీ స్టేజ్ అయితే. గంగవ్వ ఎలా ఆడుతున్నారు? సో గంగవ్వ లాస్ట్ సీజన్ అప్పుడే చూసుకోవచ్చు కొంచెం హెల్త్ ఇష్యూస్ వల్ల ఆమె ఆడలేకపోయింది. సో ఆమె రావడం వల్ల ఏదైతే గ్రామీణ ప్రాంతాలు ఉంటారు, పల్లె వాళ్ళు ఉంటారో, సో ఆమె రావడం వల్ల పెద్దవాళ్ళందరూ చూసే అవకాశం ఉంటుంది. టీఆర్పీ రేటింగ్ పెరిగే అవకాశం ఉన్నటువంటి దాన్ని చూసుకొని నాగార్జున గారు అయితే గంగవ్వని తీసుకొని రావడం జరిగింది. అది టాప్ 5 వరకు ఎవరు ఉంటారు అనుకుంటారు? సో టాప్ 5 అయితే మన నబీల్ అఫ్రీది ఉంటాడు, నిఖిల్ ఉంటాడు, ఇంకోటి మన పృథ్వీరాజ్, మన హరితేజ, ఇంకా మన ప్రేరణ, వీళ్ళైతే టాప్ 5లో ఉండే అవకాశాలు. మిగతా వాళ్ళ గేమ్ ప్లే బాగాలేదా? సో మిగతా వాళ్ళ గేమ్ ప్లే బాగాలేదంటే ఏదో ఆడుతున్నారు అంటే ఆడుతున్నారు. సో ఇంకా రానున్న రోజుల్లో వాళ్ళ గేమ్ ప్లాన్ చేంజ్ చేసుకుంటే సో బిగ్ బాస్ హౌస్లో సస్టైన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. లేదంటే ఎవ్రీ వీక్ ఎలిమినేట్ అయ్యి బిగ్ బాస్ హౌస్ని విడిచిపోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఎలిమినేషన్ ఎవరు? సో నెక్స్ట్ ఎలిమినేషన్ మేబీ మణికంఠ. ఎందుకంటే మణికంఠ స్టార్టింగ్ నుంచి ఒకటే స్ట్రాటజీ, ముసలి కన్నీళ్ళు కాల్చడం, నా భార్య కావాలి పిల్లలు కావాలి అని ఆడియన్స్కి బోర్ పట్టేసింది అనమాట. స్టార్టింగ్ నుంచి ఒకటే గేమ్ ప్లాన్తో ఉన్నాం కాబట్టి మణికంఠ పోయే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. కానీ టాప్ 5 వరకు మణికంఠనే ఉంటాడు అనేసి చాలామంది అంటున్నారు. చాలామంది అంటున్నారు అంటే మేబీ ఆయన ఫ్యాన్ ఫాలోయింగ్ వాళ్ళందరూ అంటున్నారేమో. సో మణికంఠ అయితే పోయే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే మణికంఠ ఫేక్ అంటారా రియల్ అంటారా? మణికంఠ అయితే ఫేకే ఉన్నాడు. సో అతడు ఒక సింపతి అది చేసుకొని బేస్ చేసుకొని ప్లే ఆడుతున్నాడు తప్ప తన ఓన్ గేమ్ ప్లాన్ అయితే లేదు అనమాట. అది థ్యాంక్ యూ సార్.